హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సమంత ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సమంత ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. సిటడల్ స్ట్రీమింగ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. టాపిక్ లో వెళ్ళే ముందు మనం చాలా మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసండి. లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సౌత్ స్టార్ హీరోయిన్ లో పాపులర్ తెచ్చుకున్న సమంత ఏమై చేసే సినిమాతో అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే బ్యూటీ తన అందాలతో అయితే మంచి వాస స్టార్లతో మంచి బ్లాక్ బస్టర్ కుట్టింది. అలాగే నా చైతన్య ప్రేమలో పడి కొద్ది సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి 3-4 ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్ళైన కొంతకాలానికి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక చైతి విడిపోయిన తర్వాత సమంత మయోసిట్ అనే బారిన పడి ఓ పక్కన ఆ వ్యాధితో భయపడుతూ అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరికి కోలుకుందని చెప్పాలి. ఇక ఇటీవల విజయ దేవరకొండ కుసి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే అందుకుంది. అయితే సిటడెల్ అనే వెబ్ సిరీస్తో అయితే పూర్తిగా మంచి యాక్టింగ్ అయితే కనపరుచుకుందని చెప్పొచ్చు. కానీ ఇదైతే ఇంకా రిలీజ్ అయితే కాలేదు. ఇక యాక్టింగ్ 1 ఇయర్ బ్రేక్ ఇద్దామని అయితే చూస్తుందంట. అయితే ఇదే టైంలో అయితే సిటడెల్ అనే వెబ్ సిరీస్ అయితే తొందరలో అయితే రాబోతుందని దాని డేట్ అయితే ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం మయోసెటిక్ అనే ట్రీట్మెంట్ తీసుకున్న ఈమె ముద్దుగుమ్మ ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి పలు బ్రాండ్లో సోషల్ మీడియాలో అయితే ప్రమోషన్ చేస్తూ ఉంది. ఇక సిటడెల్ అనే సిరీస్ షూటింగ్ పూర్తి తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. అయితే ఇంతలోపు అయితే సిటడెల్ అనే వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్కు అలాగే అమెజాన్ నెట్ఫ్లిక్స్లో అలాగే పలు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ కొంది. ఇక ఈ సిరీస్ అయితే తొందరలో అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఆడియన్స్కి అయితే కంటెంట్ వస్తుందని అయితే సమంత అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పొచ్చింది. ఒక డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ అయితే వస్తుందని తెలిసింది. దీంతో నెట్ ఇంట వైరల్గా మారింది ఈ న్యూస్. అలాగే సిటడెల్ అనే వెబ్ సిరీస్ అయితే రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసుకోవడం అలాగే దానికి ముందే ప్రశ్నలు చాలా వరుసలు కురిపించాయంట. ఈ సిటడెల్ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అయితే సమంతకి ఎదురైన ప్రశ్నలకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది. అయితే ఏప్రిల్ 24 అయితే ఈ సిరీస్ అయితే స్ట్రీమింగ్ కాబోతుంది అనేది వార్తలు వస్తున్నాయి. ఇక రాజ్ అండ్ డీకో డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే ఈ వెబ్ సిరీస్ అయితే రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇక ఈ వార్త నిజమేంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అలాగే సమంత నుంచి ఎటువంటి మూవీ అప్డేట్స్ అయితే రావు అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి కొద్ది రోజులు అయితే విరామం తీసుకుంటుంది మూవీ నుంచి. అయితే ఈ వెబ్ సిరీస్ మాత్రం స్ట్రీమింగ్ అయితే 2024 ఏప్రిల్ అయితే 24 అయితే రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈమె అయితే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ప్రమోషనల్ యాడ్లు అయితే చేస్తుందని చెప్తుంది. మరి మైస్టిక్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత అయితే మళ్ళీ రీఎంట్రీ అవ్వబోతుంది. మరి ఈమె కోసం అయితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేసండి. అలాగే మన ఛానల్ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉండదు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.